తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుద్ధ నవమి తిథి నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈసారి ఏ తేదీన శ్రీరామనవమి జరుపుకుంటున్నారో, రామయ్య విశిష్టతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈ ఏడాది మన దేశంలో ఏప్రిల్ 17వ తేదీన బుధవారం నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు చైత్ర మాసం శుక్లపక్షంలో నవమి తిథి నాడు అభిజిత్ ముహూర్తం కర్కాటక రాశిలో జన్మించాడు. చైత్ర నవరాత్రుల్లో నవమి చివరి రోజు. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలను జరుపుతూ ఉంటారు. అంతేకాదు, అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలోనూ శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈసారి శ్రీరామనవమి వేళ ఏ శుభయోగాలు వచ్చాయి, శుభ ముహూర్తాలేంటి, ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం రాముడు నవమి నాడు జన్మించిన సమయంలో సూర్యుడు 10వ స్థానంలో ఉన్నాడు, అంటే ఉన్నతమైన రాశిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ 17న శ్రీరామనవమి వచ్చింది. నవమి తిథి 16 ఏప్రిల్ మధ్యాహ్నం 1:23 ప్రారంభమై మరుసటి రోజు, అంటే బుధవారం 17 ఏప్రిల్ మధ్యాహ్నం 3:14 ముగుస్తూ ఉంది. ఈ రోజున అభిజిత్ ముహూర్తం అనేది లేదు. విజయ ముహూర్తం 2:24 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. సంధ్య సమయం ముహూర్తం సాయంత్రం 6:47 నుంచి సాయంత్రం 7:09 వరకు ఉంటుంది. జీవితంలో విజయం సాధించడానికి శక్తివంతమైన శ్రీరాముని మంత్రాలను పఠించండి. శ్రీరామ నవమి వేళ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించి పూజ చేయాలి అనే తీర్మానం చేయండి. పూజా స్థలంలో శ్రీ సీతారాముల నామాన్ని జపించేటప్పుడు అన్ని రకాల పూజా సామాగ్రిని సేకరించండి. ఈ తరువాత శుభ ముహూర్తంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పాలలో కుంకుమ కలిపి అభిషేకం చేయాలి. అనంతరం శ్రీ సీతారాములకు పువ్వులు, మాల, చందనం, అక్షింతలు తదితర వాటిని సమర్పించాలి. చివరిగా రాముని విగ్రహం ముందు నేతి దీపం, ధూపం వెలిగించి రామచరిత్ర మానస్ పఠించండి. ఇచ్చట మాటకు కట్టుబడి ఉండడం, ధర్మాన్ని పాటించడం, ఏకపత్ని వ్రతుడిగా ఉండటం, ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడటం, మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం రామయ్యే అనేంతలా మారిపోయాడు రాముడు. ఇదిలా ఉండగా శ్రీరామ నవమి వేళ ఉపవాసం ఉండటం, దేవాలయాలను సందర్శించడం, ప్రత్యేక ప్రార్థనలు చేయటం, రాముడి జన్మదినాన పురస్కరించుకుని అన్నదానం చేయటం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి రోజున స్వామివారికి అన్ని రకాల పూజలు, పండ్లతో పాటు పానకం, బెల్లం, వడపప్పు వంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నారు. మరోసారి మా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.